హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్ హోమ్. ఫస్ట్ అయితే క్లాత్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని నెక్ అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. ఇది సిల్క్ దారం తీసుకున్నాను, ఇది రెండు వరుసలు ఎక్కించుకోవాలి. అంటే నీడిల్లోకి రెండు వరుసలు ఎక్కించుకుంటే నాలుగు వరుసలు అవుతుంది కదా, రెండు వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకుని నెక్ అవుట్లైన్ గొలుసు కుట్టుతో కుట్టుకోవాలి. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఛానల్లో వీడియోస్ చూసి మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, మగ్గం స్టైల్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా ఉన్నాయి. మిర్రర్ వర్క్ డిజైన్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. వాటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. గొలుసు కుట్టుతో మొత్తం అవుట్లైన్ అంతా కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా చివరి వరకు వచ్చేసిన తర్వాత నీడిల్ కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న డిజైనే నేను ఇప్పుడు చూపించేది. అయితే ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఛానల్లో ఉన్న డిజైన్సే. అంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను కొన్నే పెట్టాను, మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఇవన్నీ కూడా నార్మల్ నీడిల్తో చేసిన డిజైన్సేనండి, మగ్గం లేకుండా నార్మల్ నీడిల్తోనే చేసేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే. నెక్స్ట్ ఈ గొలుసు కుట్టు పక్క నుంచి మళ్ళీ ఇంకొక లైన్ సేమ్ పక్కనే వచ్చే విధంగా గ్యాప్ లేకుండా మళ్ళీ గొలుసు కుట్టు వేసుకోవాలి. సేమ్ రెండు వరుసల దారంతోనే వేసుకోవాలి. ఇదిగోండి గొలుసు కుట్టుతో టూ లైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పక్క నుంచి గ్లూతో ఇలా డాట్స్ కింద పెట్టుకోవాలి. 2 mm గ్యాప్ వదులుకుంటూ గమ్ పెట్టుకున్న చోట పైనుంచి ఈ కుందన్స్ స్టిక్ చేసేసుకుందాము. ఈ కుందన్స్ డ్రై అయిపోయిన తర్వాత ఈ పక్క నుంచి మళ్ళీ గొలుసు కుట్టుతో కుట్టుకోవాలి. ముందు వేసుకున్న సేమ్ దారంతోనే వేసుకోవాలి, రెండు వరుసల దారంతోనే. అవుట్లైన్లో 2 lines ఎలా వేసామో అలానే ఇక్కడ కూడా 2 lines వచ్చే విధంగా వేసుకోవాలి దగ్గర దగ్గరగా. ఇదిగోండి ఇలా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడ 2 lines కంప్లీట్ చేసేసాను పక్కపక్క నుంచి. కుందన్స్ మధ్యలో వర్క్ చేసుకోవడానికి ఈ గోల్డెన్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది మగ్గం స్టైల్లో చేసే ఎంబ్రాయిడరీ వర్క్కి యూస్ చేస్తారు. ఇది సింగిల్ లైన్ ఎక్కించుకుని రెండు వరుసల దగ్గర ముడి వేసుకోవాలి. అంటే సింగిల్ లైన్ నీడిలోకి ఎక్కించుకున్నట్లయితే రెండు వరుసలు అవుతుంది కదా, అలాగా రెండు వరుసల దగ్గర ముడి వేసుకుని ఇక్కడ చూడండి ఈ కుందనికి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఇలా ఒక లైన్లా వేసుకోవాలి. ఇది మామూలుగా అయితే జర్దోసీతో వేస్తాము. చాలామంది థ్రెడ్ వర్క్స్లోని చూపించండి డిజైన్స్ అని అడుగుతున్నారు. ఇది కొంచెం డిఫరెంట్గా వేసుకోవచ్చు అనమాట, దానికి దీనికి డిఫరెన్స్ ఏం కనిపించదు. చూడండి దూరం నుంచి చూసినట్లయితే జర్దోసీలానే ఉంటుంది. ఇలా మొత్తం లైన్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. తర్వాత మిర్రర్స్ తీసుకున్నాను నేను, ఇవి రేక్ మిర్రర్స్. వీటిని ప్లేస్ చేసుకుందాము. వీటి కోసం గమ్ పెట్టుకుని వీటిని స్టిక్ చేసుకోవాలి. వీటి ప్లేస్లో మీరు కావాలంటే గ్లాస్ మిర్రర్స్ కూడా తీసుకోవచ్చు, నేను రేక్ మిర్రర్స్ తీసుకున్నాను. అన్నీ ఒకేసారి అంటించేసుకున్న తర్వాత ఇవి డ్రై అయిపోయిన తర్వాత కుట్టుకోవాలి. మిర్రర్ కుట్టుకోవడానికి 4 వరుసల దారం తీసుకోవాలి. మిర్రర్కి ఒక సైడ్ నుంచి నీడిల్ ఇలా పైకి తీసుకుని కొంచెం మిర్రర్ మీద నుంచి వచ్చేటట్లుగా ఈ సైడ్కి దింపేసుకోవాలి. తర్వాత అటువైపు నుంచి తగ్గించుకుంటూ ఇటువైపు నుంచి పెంచుకుంటూ రావాలి వీడియోలో చూపించిన విధంగా. మిర్రర్స్ బాగా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే కుట్టుకోండి, లేదంటే కదిలిపోతాయి. అప్పుడు చాలా నీట్గా వస్తుంది వర్క్, మిర్రర్ వర్క్ అనేది. ఈ థ్రెడ్ వర్క్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత లెంగ్త్తో తీసుకున్నామో అంతే లెంగ్త్ వచ్చే విధంగా మొత్తం రౌండ్ అంతా అదే లెంగ్త్ వచ్చే విధంగా చూసుకోండి. అప్పుడు చాలా నీట్గా రౌండ్గా వస్తుంది.
నెక్స్ట్ ఈ మిడిల్లో ఉన్న మిర్రర్ని ఈ పింక్ కలర్ దారంతో కుడుతున్నాను. అంటే ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకున్నాం కదా, ఈ పక్కనున్న మిర్రర్స్ కూడా ఆల్టర్నేట్గా అలానే కంప్లీట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కుట్టేసిన తర్వాత మిర్రర్స్ కానుకొని డిజైన్ డ్రా చేస్తున్నాను వైట్ పెన్సిల్ యూస్ చేసి. ఏమీ లేదండి, సింపుల్ డిజైను. ఇది డ్రాప్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి. ఈక్వల్గా వచ్చే విధంగా వేసుకోండి. మొత్తం ఇలా వేసేసాను. ఈ డ్రాప్ షేప్ మీద నుంచి థ్రెడ్ వర్క్ చేసుకుందాము. దీనికోసము బ్లూ కలర్ థ్రెడ్ని రెండు వరుసలు ఎక్కించుకోవాలి నీడిల్లోకి. అంటే మిర్రర్ ఏ కలర్ అయితే ఆ కలర్ వేసుకోవాలి. అవుట్లైన్ అంతా కూడా గొలుసు కుట్తో కుట్టుకోవాలి. ఇలానే మిగిలిన డ్రాప్ షేప్ అన్నీ కుట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కంప్లీట్ చేసేసిన తర్వాత లోపల వైపు ఫిల్ చేసుకోవాలి. ఈ డ్రాప్ షేప్లో ఇక్కడ నాలుగు వరుసల దారం ఎక్కించుకోవాలి. పింక్ కలర్ ఎక్కించాను. పక్కపక్క నుంచే లైన్స్ వచ్చే విధంగా వేసుకోండి. ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, మిర్రర్ మిడిల్లో నుంచి ఇలా డ్రాప్ షేప్లో గమ్ పెట్టుకుని దీని మీద నుంచి కుందన్స్ అంటించుకోవాలి. ఈ గమ్ ఆరిపోయిన తర్వాత దీనికి థ్రెడ్ వర్క్ చేసుకోవాలి. దీనికోసం నాలుగు వరుసల దారము నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఇది జరీ థ్రెడ్ తీసుకున్నాను. మిగిలినవన్నీ కూడా ఇలానే కుట్టేసుకోవాలి. ఇలా నెక్ అంతా కుట్టేసిన తర్వాత ఇదిగోండి, మళ్ళీ మిర్రర్కి మిడిల్లో గమ్ పెట్టుకుని ఈ డ్రాప్ షేప్ చివరి భాగంలో కూడా గమ్ పెట్టుకోవాలి. దీని మీద నుంచి గోల్డ్ కలరు జీరో సైజ్ కుందన్స్ అంటించేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా కంప్లీట్ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో చూడండి, ఎంత బాగుందో చూసారా? తప్పకుండా మీరు ట్రై చేయండి. హ్యాండ్స్ కూడా ఇలానే వేసుకోవచ్చు అక్కడక్కడ బూటీస్ కింద. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.